ఈరోజు మూడున్నర సంవత్సరాల కాలంలో ద గ్రేట్ సైకో సీఎం ద గ్రేట్ ఫెయిల్యూర్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ వల్ల జగన్మోహన్ రెడ్డి తాలూకా చేతకానితనం వల్ల ఈ రోజు వ్యవస్థలన్నీ కూడా నిర్వీరం అయిపోయడమే కాకుండా ఒక్కసారిగా చూసుకుంటే రాష్ట్రాన్ని అధోగతి పాల్చేయడం ఒక ఎత్తే అయితే పది సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిపోయారన్న సంగతి పిల్లోడిని అడిగిన చెప్పే పరిస్థితులు ఈ రోజు రాష్ట్రం ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే కాకపోతే విషయం ఏంటంటే ఏదైతే అక్క చెల్లెమలు అండగా అండగా చూసుకొని అక్క చెల్లెములు ఓట్లతో గెలుచుకొని ఈ రోజు అదే ఆడబిడ్డలు మానాలు ప్రాణాలు పోతున్నా కూడా ఎక్కడ కూడా నోరు మెదపకుండా ఒక సైకో వ్యవస్థను నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి చాలా విషయాలు ఆడవాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది విషయం ఏంటంటే ఆయన కుటుంబం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఆయన సొంత చెల్లికి అదే విధంగా వాళ్ళ బాబాయ్ కూతురు సునీతమ్మకి తో మొదలు పెట్టుకుంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి ఇంక్లూడింగ్ మీ లాంటి వాళ్ళకి కూడా ఆయన ఈరోజు సమాధానం చెప్పుకునే చెప్పుకోలేని స్థితిలో ఈ రోజు దిగజారిపోయాడంటే వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేస్తాడో మనకు అర్థమవుతుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మేము ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం మూడున్నర సంవత్సరాల కాలంలో సుమారుగా రెండు మందికి పైగా ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరిగినాయి పదుల సంఖ్యలో హత్యలు జరిగినాయి ఆత్మహత్యలు జరిగినాయి ఆఖరికి చాలా మంది చిన్న చిన్న ఆడబిడ్డలు కూడా అన్యాయంగా అన్యాయం అయిపోతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు మానాలు కోల్పోతున్నారు చిన్న పిల్లల్ని కూడా ఈ గంజాయి బ్యాచ్ కానీ డ్రగ్స్ బ్యాచ్ కానీ వీళ్ళు కూడా వదిలిపెట్టట్లేదు అనే విషయాన్ని పదే 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 ప్రతి ప్లాట్ఫామ్ మీద కూడా మేము కూడా చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ ప్రతిపక్షాల మాటల్ని కనీసం పరిగణలోకి తీసుకునే పరిస్థితి అతను కనిపించదు కనీసం ఆయన తాలూకు ఇంటెలిజెన్స్ వ్యవస్థతోనైనా మాట్లాడుకొని ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి వీటికి మనం పులి స్టాప్ పెట్టాలి ఆలోచన లేని సీఎంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక సైకో సీఎంగా చరిత్రలో నిలిచిపోయే పరిస్థితి సిగ్గు సిగ్గనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డికి నేను అడుగుతున్నా ఈ రోజు మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాలో కడప జిల్లాలో ఏ జిల్లా అయితే పుట్టి పెరిగేవో ఏ జిల్లాలో అయితే మీ నాయన పోటీ చేసి సీఎం అయ్యారో ఏ జిల్లాలో అయితే నువ్వు పోటీ చేసి సీఎం అయ్యేవో ఏ జిల్లాలో అయితే మీ కుటుంబం అంతా కూడా రాజకీయాల్లో ముందుకొచ్చారో అటువంటి నీ జిల్లాలో సీఎంగా ఉన్న నీ జిల్లాలోనే ఒక ఆడబిడ్డ కనిపించట్లేదని తల్లిదండ్రులు బద్వేల్ మండలంలో తల్లిదండ్రులు అని ఒక అమ్మాయి కనిపించట్లేదని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే మా పరిధిలోకి కాదు ఇది వేరే పరిధిలోకి వస్తుంది ఇలాంటి సంఘటనలు చాలా ఎక్కువైపోయినాయి దీనికి మేమేమీ చెయ్యలేము అని సాక్షాత్తు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఒక ఆడబిడ్డ ఆత్మహత్య చే ఆత్మహత్య చేసుకుందో అనుమానాస్పదలో మృతి చెందిందో చంపేశారో తెలియని పరిస్థితులు ఈ రోజు మనం కనిపించింది ఆల్ ఆఫ్ సడన్ ఈ రోజు పోలీసుల మీదకి ఎక్కడికి పొజిషన్ ఇదంతా కూడా టార్గెట్ పోలీసు వాళ్ళు అవుతారని చెప్పి పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండానే ప్రైమరీ ఎవిడెన్స్ రాకుండానే వాళ్ళ ఆత్మహత్య కింద వాళ్ళు నిర్ధారించేశారు సాక్షాత్ తల్లిదండ్రులు అందరూ కూడా రోజు బయటకు వచ్చి మా అమ్మాయి చంపేశారు మా అమ్మాయిని ఆ రోజు కనుక పోలీస్ రిపోర్ట్ కనుక తీసుకొని ఉంటే మా అమ్మాయి బతికేది మా అమ్మాయి చావుకు కారణం ఈ పోలీసులే అని చెప్పి చాలా క్లియర్ గా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిన్న కూడా మొన్న కూడా సీఎం గారు సొంత జిల్లా అయిన కడప జిల్లాలోనే వాళ్ళందరూ కూడా పోరాటాలు చేస్తూ ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఏదైనా ఉంటుందా ఈ సిచ్యువేషన్ లో కూడా సీఎం స్పందించడు ఈ సిచ్యువేషన్ లో కూడా ఏమైందని ఎంక్వైరీ ఉండదు ఒక నేను నేనేమంటానంటే జీరో జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పేసి మాట్లాడతారు ఈ హోమ్ మినిస్టర్ గాని కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గాని డీజీపీ గానీ అట్ ద సేమ్ టైమ్ మహిళా రక్షణ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉమెన్స్ డే రోజు పోలీసులు అమరవీరుల దినోత్సవం రోజు ఈ రెండు రోజులు మాత్రం కంపల్సరిగా బయటకు వస్తుంది జీరో ఎఫ్ఐఆర్ ఒకటి వస్తుంది దిశ చట్టం గురించి ఒకటి వస్తుంది బయటికి ఈ రెండు రోజులే మాట్లాడతారు ఆ జీరో ఎఫ్ఐఆర్ ఏమైంది రోజు కడప నీ జిల్లాలో జీరో ఎఫ్ఐర్ ఏమైంది ఒక ఆడపిల్ల కనిపించట్లేదు అని చెప్పి తల్లిదండ్రులు అర్ధరాత్రి పూట వచ్చి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే జీరో ఎఫ్ఐఆర్ వ్యవస్థ ఎందుకు నిర్వీరం అయిపోయింది నీ జిల్లాలోని దీనికి సమాధానం డీజీపీ చెప్తాడా లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్తాడా లోకల్ ఎమ్మెల్యే చెప్తారా లోకల్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఓ చెప్తాడా ఈ రోజు ఒక ఆడబిడ్డ తాలూకా ప్రాణాలు పోల్ని అని కేవలం పోలీసుల వల్లే పోయినాయని చెప్పి తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే దీనికి సమాధానం ఎవరు చెప్తారు నేను ఈ రోజు కడపలో ఏదో సీఎం గారి జిల్లాలో జరిగింది కాబట్టి నేను నొక్కి ఒక్కానిస్తున్నారు ప్రతిపక్షాలన్నీ కూడా రాజకీయం చేస్తున్నారు మీరు అనుకుంటే నిజంగా ఈ రోజు నేను ఒక సిచ్యువేషన్ చూపిస్తానండి మా దగ్గర ఒక లిస్ట్ ఉంది కేవలం అక్టోబర్ నెలలో ఈ ఇరవై రోజుల్లో అంటే సుమారుగా ఎనిమిదో తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగిన సంఘటనలు సుమారుగా పదిహేడు సంఘటనలు జరిగినాయి నేను చదివి వినిపించమన్నా ఇస్తాను లేకపోతే ప్రసవాలకు ఇది చూపించమన్నా నేను చూపిస్తాను లిస్టు ఇవన్నీ రికార్డెడ్ రికార్డెడ్ గా ప్రెస్ వరకు వచ్చిన సంఘటనలు సుమారుగా ఈ ఇరవై రోజుల కాలంలో దగ్గర దగ్గర పద్దెనిమిది అంటే రోజుకొక సంఘటన సరాసరి చూసుకుంటే రోజుకొక సంఘటన జరుగుతుంది రోజుకొక సంఘటన ఆ సంఘటన మహిళ మీద అత్యాచారం అనో లైంగిక దాడులు తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడను నిన్నగాక ఉన్న గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఆ మనకి ఒక ఆడబిడ్డ మీద ఇద్దరు ప్రేమికులు వెళితే అక్కడ అబ్బాయిని కట్టేసి గంజాయిపై ఏదైతే అత్యాచార యత్నం జరిగి అత్యాచార యత్నం చేశారో ఆ సిచ్యువేషన్ అవనేయండి ఆఖరికి బాలిక బాబాయ్ అత్యాచారం అవనేయండి ఓవరాల్ గా చూసుకుంటే దగ్గర దగ్గర ఇందులో వాలంటీర్లు కూడా ఉన్నారండోయ్ వాలంటీర్లు కూడా ఉన్నారు ఇందులోనే ఆ విషయం ఏంటంటే ఇన్ని జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు వీటి వేటి వేటి మీద కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడు మాట్లాడడానికి అతని దగ్గర ఆస్కారం లేదు ఎందుకంటే ఆయన కంట్రోల్ చేయలేడు కాబట్టి అతను మాట్లాడలేడు చాలా మంది ఏమంటున్నారు అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు అంటే కంట్రోల్ చేసే సత్తా ఉన్నవాడైతే మాట్లాడగలడబ్బా కంట్రోల్ చేసే సత్తా అతను చేదాటిపోయింది ఎందుకంటే ఆయన గంజాయి బ్యాచ్ లోని లోని ఇన్వాల్వ్ అవుతాడు డ్రగ్స్ లోనే ఇన్వాల్వ్ అవుతాడు సారీ టు సే ఎందుకంటే నేను ఈ మాట ఒక ఒక ఆ మాట్లాడాలి నేను కంపల్సరిగా మాట్లాడాలి నేను ఒక సీఎం గురించి ఎందుకంటే గంజాయి బ్యాచ్ విపరీతంగా పెరిగిపోయింది దేశం మొత్తంలోనే చూసుకుంటే గంజాయి రవాణా మన రాష్ట్రంలోనే ఎక్కువ జరుగుతుంది అని అంటున్నారు ఎక్కడ డ్రగ్స్ కలకలం జరిగినా దాని ఒక చిన్న బ్రాంచ్ అయినా ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది వీటన్నిటిని అరికట్టలేని వాడు ఆడపిల్ల మీద అత్యాచారం ఎలా అరికడతాడని మేము అనుకుంటాం దీని గురించి మాట్లాడడం మానేసి ఇప్పుడు మహిళా కమిషన్ ద గ్రేట్ మహిళా కమిషన్ నిజంగా ఆవిడ్ని చూస్తే ఆ లోకమే సిగ్గుపడేలా కనిపిస్తాను మహిళా కమిషన్ అనే పేరు తీసేసింది ఏ ముహూర్తాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ మహిళా కమిషన్ ఏర్పాటు చేసి కేవలం కంపల్సరిగా ఒక మహిళా కమిషన్ అంటూ ఉండాలి మహిళా కమిషన్ ద్వారా ఆడవాళ్ళకి న్యాయం జరగాలని కోరుకున్నాడు మహానుభావులు ఆ మహిళా కమిషన్ అయితే ముందు పునరుద్ధరించిన వాళ్ళందరూ కూడా ఈరోజు సిగ్గుపడి తలదించుకునే పరిస్థితి అది మహిళా కమిషనా జగన్ కమిషనా అంటే జగన్ మీద ఎవరైనా మాట్లాడితే జగన్ ఫ్యామిలీ గురించి ఎవరైనా మాట్లాడితే మాత్రమే స్పందించే కమిషన్ అయితే గనక జగన్ కమిషన్ అని పేరు పెట్టుకోండి మహిళా కమిషన్ తీసేయండి మహిళల మీద అన్యాయం జరిగినప్పుడు కమిషన్ ఆశ్రయించేది మహిళా కమిషన్ జగన్ కి ఎవరైనా తేడాగా మాట్లాడితే స్పందించే కమిషన్ జగన్ కమిషన్ ఈ రోజు వాసిరెడ్డి పద్మాన అని ఆవిడ జగన్ కమిషన్ కి చైర్పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఎవరైనా మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి సతీమణి గురించి ఎవరైనా మాట్లాడినా ఆల్ ఆఫ్ సర్ డీజీపీ గారి దగ్గరికైనా వెళ్తుంది ఎవరికైనా నోటీసులు ఇస్తుంది అందులోని చంద్రబాబు నాయుడు గారనే లేదు పవన్ కళ్యాణ్ గారనే లేదు లేకపోతే నేను ఎవరికైనా నోటీసులు ఇవ్వగలదు అంటే సందర్భం లేకుండా నేను ఏమంటానంటే మహిళా కమిషన్ అటానమస్ బాడీ అబ్బా నేను ప్రతి మీటింగ్ లోనే చెప్తాను అందు దానికి మీకున్న సర్వాధికారాలు ఎస్ చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చినప్పుడు ఇదే మాట వాసుడు పద్మానింది సర్వాధికారాలు నాకున్నాయి నా సర్వాధికారాలని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చాను అని అసలు ఆవిడ జీవోలు చదవదు మే మేబీ ఆవిడకి అంత అవగాహన లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చామంటే ప్రశ్నలో నాలుగు సార్లు మాట్లాడుకోవచ్చు కదా అన్న విషయంలో మాట్లాడుకుంటాం తప్పించి ఆవిడకి జ్ఞానం ఉండి మాట్లాడుతుందో జ్ఞానం లేక మాట్లాడుతుందో ఆవిడ విజ్ఞత వదిలేసిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడింది ఆవిడ కేవలం నోటీస్ ఇచ్చింది ఆవిడ ఒక అమ్మాయిని పరామర్శించడానికి వెళ్ళారు ఒక దివ్యాంగురాలు అత్యాచారానికి గురైతే మూడు రోజుల పాటు అమ్మాయిని హాస్పిటల్ వెళ్ళి చూడటానికి నిళ్ళినందుకు ఆ చంద్రబాబు నాయుడు గారి మీద నోటీసులు ఇచ్చింది అఫ్ కోర్స్ ఏం చేసిందో ఏం చేయగలిగిందో మీకు తెలుసు అందరికీ తెలుసు కానీ ఈ రోజు మళ్ళీ ఇంకొకసారి ఇంకొక నాయకుడికి నోటీసులు ఇచ్చింది ఆ నోటీసులు ఇచ్చినప్పుడు చాలా నాకంటే నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా లేకపోతే ఒక రాజకీయ నాయకురాలుగా నేను మాట్లాడినా ఒక్కొక్క సందర్భంలో ఒక సిటిజన్ గా కూడా మాట్లాడే సందర్భం ఉంటుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అనమాట ఆ ఆ జనసేన నాయకుడికి కూడా నోటీసులు ఇచ్చినప్పుడు జనసేన నాయకుడు నోటి నుంచి బూతులు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారని చెప్పి ఆ మహిళల గురించి మాట్లాడారు నేను ఈ ఒక్క పాయింట్ మీద మాట్లాడతాను మహిళల గురించి తప్పుడుగా మాట్లాడారు కాబట్టి నేను నోటీసులు ఇస్తున్నానని అసలు నాకు అర్థం కావట్లేదు ఈ రోజు గనక మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చుకోవాలి ఇలాగే గనుక ఎవరైనా మహిళల గురించి కించకొచ్చి మాట్లాడితే అని నీకు అనిపి అనిపించినప్పుడు అనిపిస్తే నోటీసులు ఇచ్చుకోవాలంటే బుక్స్ బుక్స్ ఎగిరిపోతాయి దస్తా దస్తాలు పేపర్లు ఎగిరిపోతాయి అందులో ఫస్ట్ ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డికి నోటీసు ఎందుకు రాయ్యా అంటే సొంత అంటే బాబాయిని ఎవరైతే చంపేశారో ఆ బాబాయ్ చంపేసినోడి కనిపెట్టడానికి ఉన్న సిచ్యువేషన్లో ఉండే సీఎం జగన్మోహన్ రెడ్డి సిబిఐ కూడా నమ్మకుండా పక్క రాష్ట్రం పోలీసులకు ఇచ్చిందో చూడండి అంటే సొంత చెల్లికి కూడా న్యాయం చేయలేని దుస్థితిలో ఉన్నందుకు ఫస్ట్ నోటీస్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి రెండో నోటీస్ నోరిపితే నీ ఎమ్మ మొగుడు ని మొగుడు అని మాట్లాడే బూతుల మంత్రి ఉన్నాడు చూడండి అతగాడికి రెండో నోటీస్ ఇవ్వాలి అదే విధంగా ఇతగాడికి నోటీసులు ఇచ్చే పరిస్థితి అయితే నిజంగా ఒక ఇరవై ముప్పై నోటీసులు ఇచ్చుకోవచ్చు ఇంకా ఎక్కువ ఇచ్చుకోవచ్చు ఎందుకంటే సంక్రాంతి అనే ఒక మంచి పండగని ఒక పవిత్రమైన పండగ రోజు కాజినోని ఏర్పాటు చేసుకొని చిల్లర చిల్లర వ్యవహారాలు చేసుకొని ఆడవాళ్ళని తీసుకొచ్చి గోవా నుంచి లేడీస్ ని తీసుకొచ్చి ఇక్కడ ఎన్ని అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడ్డాడో అటువంటి వ్యక్తి మీద నోటీసులు ఇచ్చే పరిస్థితి ఏదైనా ఉందా ఏ అది ఆడవాళ్ళని అవమానించడం కాదా మరి ఆ రోజు ఆడవాళ్ళు కించుపరచడం కాదా కాజినో లాంటి కల్చర్ ఎక్కడ చేర్చింది ఇక్కడ మనకి అదే విధంగా ద గ్రేట్ పర్యాటక శాఖ మంత్రి రోజా గారికి ఇంకొక నోటీస్ ఆడ ఆడవాళ్ళైనా క్యాస్ లాంటి సిచ్యువేషన్స్ ని ఇక్కడ బోట్స్ లో కూడా ఆఖరికి లో కూడా క్యాజ్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి వ్యాపారాలు చేసుకుంటూ పర్యాటక శాఖ అని చెప్పి ఒక బోర్డు పెట్టుకుని ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న రోజారెడ్డి గారికి కూడా ఇవ్వండి నోటీసు నోరిపితే ఆవిడ కూడా బూతులే కదా మాట్లాడుతుంది సోషల్ మీడియా మీ మితాలుగా సోషల్ మీడియా పేటిఎం కి కూడా నోటీసులు ఇవ్వాలి ఎందుకంటే ఆడవాళ్ళ మీద తప్పుడుగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి నేను నోటీస్ ఇస్తాను అని నీ సర్వాధికారాలు ఉపయోగించుకొని నువ్వు మాట్లాడితే ఈ రోజు నువ్వు కూర్చొని నోటీసులు ఇచ్చే కమిషన్ అవుతారు తప్పించి అంతకు మించి వేరేది ఏమి ఉండదు కేవలం వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకి వైఎస్ఆర్ సిపి నాయకులకే నువ్వు నోటీసులు ఇచ్చుకోవచ్చు అరే ఆడవాళ్ళలోని అఘాయిత్యాలు జరుగుతున్నాయని సాక్షాత్తు ఒక మహిళా ప్రెసిడెంట్ గా తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నేను నా టీం వచ్చి మీ ఆఫీస్కి వచ్చి కూర్చొని సుమారుగా ఒక బుక్ ఇచ్చాను నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా ఏదైనా అందులో న్యాయం చేయాలని అనుకుంటే ఆ కుర్చీలో కూర్చున్నందుకు ఎవరికైనా ఒక్క ఆడబిడ్డకి న్యాయం చేయాలనుకుంటే అందులో అన్ని జరిగిన సంఘటనలు ఉన్నాయి కదా ఎందుకు మాట్లాడలే మరి గోరెంట్ల మాధవ్ నోట్ వీడియోస్ బయటకు వచ్చినప్పుడు గోరెంట్ల మాధవ్ మీద ఎందుకు ఒక నోటీస్ ఇవ్వడానికి కూడా మీరు ముందుకు రాలేకపోయారు అంటే ఇలాంటి విషయాలన్నీ దేని గురించి కూడా మాట్లాడ ఏదైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికో లేకపోతే లోకేష్ గారి గురించి మాట్లాడడానికి నోటుకు వచ్చినట్టు మాట్లాడడానికి మీరు ప్రయత్నం చేస్తారు ఇంకో విషయం ఇందులోనే అబ్బో నిజంగా ఒక్కొక్కసారి చూస్తాను వీళ్ళ యాక్టింగ్ చూస్తా ఉంటే అస్సలు ఈవిడ యాక్టింగ్ చూస్తే సావిత్రి కూడా ఎందుకు పనికిరాదు మా జగన్మోహన్ రెడ్డి గారు యాక్టింగ్ చూస్తే ఇంకా ఏ నాగేశ్వరరావు గారు వీళ్ళు ఎవ్వరు ఎందుకు పనికిరారు పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఎవరు పనికిరారు ఆయన మొన్న అవనిగడ్డలో అదే ఆవనిగడ్డ ఆయన విషయంలో ఆ అవనిగడ్డ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ ఇలాంటి బూతులు మాట్లాడే వాళ్ళు నిజంగా అబ్బా నాకైతే ఇతనైనా ఇలా మాట్లాడుతున్నాడు అనిపించింది అంటే ఇలాంటి బూతులు మాట్లాడేవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు రాజకీయ నాయకులు అవ్వటం నిజంగా మనం చేసుకున్న దురదృష్టం ఇదే పదం ఉపయోగించాడు ఎస్ నీకు ఇలాంటి వాడిని ముఖ్యమంత్రి ఎన్నుకొని ఈరోజు మా చెప్పులు ఇచ్చి మేము కొట్టుకునే పరిస్థితి మాకుంది కదా నిజంగా మేము సిగ్గుపడాలి మేము సిగ్గుపడాలి నీ కీ క్యాబినెట్లో ఉన్న ఏ మంత్రి బూతులు లేకుండా మాట్లాడాడో చెప్పమనండి ధర్మాన ప్రసాదరావు రైతుల గురించి బూతులు మాట్లాడతాడు బొత్స సత్యనారాయణ అదే మహిళా రైతుల గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు ఇక్కడ ఉన్న అమర్నాథ్ అడిగి ఏంటో అందరూ ఎడ్డుని తెడు లేకుండా ఉండే వ్యవహారం చేసే మనిషి ఆ అమర్నాథ్ ఆ నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడమే కదా బూతులే మాట్లాడతాడు ఆయన ఏంటంటే ఏదో అంటారు కదా తల్లికి చెల్లికి కూడా తేడా లేకుండా మాట్లాడే వ్యక్తి అదే విధంగా పెడితే కొడాలి నాని అందరికి జగమెరిగిన సత్యం ఆయన యూనివర్సల్ బూతుల మంత్రి ఆయన పేరుని నాని ఏం మాట్లాడతాడో తెలీదు ఆయన కూడా బూతులే మాట్లాడతాడు మీరు ప్రెస్ మీట్ పెట్టించిన ఏ మంత్రి అయినా బూతులు మాట్లాడకుండా ప్రెస్ మీట్ పెట్టడం సాధ్యమవుతుందా చూపించమనండి నేను ఛాలెంజ్ చేస్తున్నా అలాంటిది ఇతగాడు బయటకు వచ్చి బూతులు మాట్లాడతారు వీళ్ళందరినీ పక్కన పెట్టండి ఇదే జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ మీటింగ్ లో పెద్ద పిల్లలందరూ చాలా మంది ఉండేటప్పుడు నా ఇలా కూడా అని నా ఏమి పేకలేరు అని మాట్లాడాడు మరి అదేంటి ఏంటి వ్యవహారం అంతా ఏంటి ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి కదా అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు నీతులు చెప్పేస్తూ ఓవరాల్ గా చెప్పాలంటే రాజకీయాన్ని కూడా ఆడబిడ్డల మాన ప్రాణాలను కూడా రాజకీయానికి ఉపయోగించుకునే ఈ రోజు కనిపిస్తున్నారు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజు సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే ఏమంటే సిగ్గుండాలండి ఇరవై రోజుల్లో పదిహేడు పద్దెనిమిది సంఘటనలా పదిహేడు పద్దెనిమిది సంఘటనలా నేను డీజీపీ గారిని కూడా అడుగుతున్నాను డీజీపీ గారు మీ మీ పరిస్థితి ఏంటి ఈరోజు మీరు కూడా ఎందుకు ఒక పొప్పెట్లా తయారు గల పరిస్థితి ఎందుకు వచ్చింది పోలీస్ వ్యవస్థ మీద ఎందుకు నమ్మకం కోల్పోతున్నారు జనాలు ఈ రోజు రాజకీయ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ మీద ప్రజలవరికి నమ్మకం లేదు ఒక పోలీస్ వ్యవస్థ మీద ఎంతో కొంత నమ్మకం ఉంది ఈ రోజు ఆ నమ్మకాన్ని కూడా ఈ రోజు మీ తాలూకా ఏంటంటే మీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న భక్తితోనే ఆటోమేటిక్గా మీరు కూడా ఎందుకు రాంగ్ స్టెప్ వేస్తున్నారేమో ఒక్కసారి పునరాలోచించుకోమని మాత్రం మేము కోరుకుంటున్నాం ఒకటి మాత్రం చెప్తున్నామండి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆడబిడ్డలకైతే రక్షణ లేదు కేవలం ఆడబిడ్డలు మానానికి ప్రాణానికి లెక్కేసుకొని ఎక్కడో తాడేపల్లి కొంపడో కూర్చొని ఆడపిల్ల మా ఐదు లక్షలు ప్రాణానికి పది లక్షలు లెక్క వేసుకుని రేటు కట్టిన పరిస్థితి దుస్థితిలో ఈరోజు మహిళా కమిషన్ జగన్మోహన్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఆవిడ వనిత ముగ్గురు ఉండటం ఇందులో దౌర్భాగ్యం ఏంటంటే హోమ్ మినిస్టర్ మహిళా అయి ఉండటం మహిళా ముమినిస్కూల్ వచ్చేస్తున్నారు అప్పుడు సుచరిత గారు ఏదో వెలగబెట్టేస్తారంటే పాప ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది ఈవిడేదో వెలగబెడతాదంటే ఈవిడికేమో ఏదో సిచువేషన్ సిచువేషనే తెలియదు అంటే నాకు తెలిసి మొన్న ఏదో సందర్భంలో విన్నాను మహిళా రైతుల గురించి మాట్లాడేటప్పుడు రైతుకు ఐడి కార్డు అడుగుతుంది అది దుస్థితి రైతుకు ఐడి కార్డు అడుగుతుంది ఆవిడ అంటే ఇలాంటి ఇలాంటి పాలకులందరూ మనల్ని పరిపాలించడం ఇలాంటి పాలకుల మధ్యలో ఆడబిడ్డల రక్షణ గురించి మేము పోరాడటం నిజంగా ఈ దీనికి ఎప్పటికీ స్టాప్ పడుతుందో ఎప్పటికీ ఈ ఆడబిడ్డల మీద జరుగుతున్న అఘత్యాలకి చర్మగీతం పాడతా పాడాలో మనమే నిర్ణయించుకోవాలి ఈ విషయంలోని ప్రతి ఒక్కరు కూడా మా అందరికీ కూడా సహకారం చేయమని మనం స్ఫూర్తిగా కోరుకుంటాం